విశాఖ జిల్లా అనకాపల్లిలో పాస్టర్స్ మరియు క్రిస్టియన్ నాయకులు అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు. ఇటీవల రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు క్రిస్టియన్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జూపూడి, ఈ రాష్ట్రంలో తెలుసో తెలియకో చంద్రబాబు నాయుడు గారు దళిత క్రిస్టియన్స్ మీద క్రిస్టియన్ ప్రాక్టీస్ మీద ఇటీవల మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా అనకాపల్లిలో జరుగుతున్నటువంటి క్రైస్తవ మహాసభ ఖండిస్తా ఉంది. పోలీస్ స్టేషన్లో క్రిస్టమస్ జరుగుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కన్వర్ట్ చేస్తారా, కన్వర్షన్స్ వైపు నడిపిస్తారా అన్న మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళితులు దళిత క్రిస్టియన్స్ ఈ రాష్ట్రంలో వేరు కాదు, వేరే కులంలో చాలామంది రెడ్డి క్రిస్టియన్స్ ఉన్నారు, చౌదరి క్రిస్టియన్స్ ఉన్నారు, కాపు క్రిస్టియన్స్ ఉన్నారు, అట్లనే దళిత క్రిస్టియన్స్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రావటం వల్ల క్రిస్టియానిటీ రోడ్ను పడిందని మాట్లాడటం, రోడ్ను పడింది వాళ్ళు రావటం వల్ల క్రిస్టియానిటీ కాదు చంద్రబాబు నాయుడు గారు రోడ్ను పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా భారత రాజ్యాంగం ప్రకారం ఒక సెక్యులర్ ముఖ్యమంత్రిగా గొప్ప లౌకికవాదిగా అనేకమైన మతాలు ప్రాంతాలని అన్నిటినీ సమానంగా చూసుకుంటూ ఎవరి నమ్మకాలను ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే గుడికెళ్తూ అదేవిధంగా మసీదుకి వెళుతూ చర్చికి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే జరగట్లేదు, ఆయన ఓదార్పు యాత్రని ప్రారంభించినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన తిరిగినటువంటి రాష్ట్రం మొత్తం కూడా ఓదార్పు యాత్రలో కూడా ప్రతి గుడికి ప్రతి చర్చికి ప్రతి మసీదుకి జగన్మోహన్ రెడ్డి గారు వేరే ప్రాక్టీసుల్లో ఉంటే నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. దళితుల మొత్తానికి హక్కుల్ని కాలు రాసే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇంతకుముందు ఒకసారి కరెంటు తీగల మీద బట్టలారేసుకుంటారంటే రైతులు కోపం వచ్చి చంద్రబాబు నాయుడిని దించేశారు, పదవి నుంచి ఫీజు తీసేశారు. ఆ తర్వాత దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటే కోపం వచ్చేసి దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఇప్పుడు ఏమైందో ఏమో క్రిస్టియన్స్ మొత్తం ఆయన తిట్టడం ప్రారంభించాడు, క్రిస్టియన్స్ కూడా ఆయనకు ఓట్లేయటం ఫ్యూచర్లో మానేస్తారు ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది కూడా గుసగుసలాడుకుంటూ ఉన్నారు ఏమైంది చంద్రబాబు నాయుడికి అని. సో ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఇక్కడున్న పాస్టర్స్ అందరూ కూడా ఆయన కోసం ప్రార్థన చేయండి. గొప్ప లౌకికవాదిగా ఒక ముఖ్యమంత్రి ఆదర్శంగా ఎలా ఉండాలని ఈ దేశంలో ప్రధానమంత్రితో సహా మెచ్చుకుంటున్నటువంటి ముఖ్యమంత్రుల మధ్య పోటీ పెడితే ఈ దేశంలో 29 మంది ముఖ్యమంత్రులు ఉంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, 3rd ప్లేస్ని తీసుకొచ్చినటువంటి ఒక సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నవాడైనా సరే అనుభవంలో రాజశేఖర రెడ్డి గారి అనుభవాన్ని రంగరించి మిషనరీ మనస్తత్వంతో ఒక ప్రజాపాలకుడు ఎలా ఉండాలో. క్రిస్టియానిటీ రోడ్డున పడలేదు, క్రిస్టియానిటీ ముందుకొస్తే రోడ్డున పడింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గుడికెళ్తే రోడ్డున పడింది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మసీదుకి వెళితే రోడ్డున పడింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు ఐ మీన్ హిందూస్ కానీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చుకుంటున్నా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగిస్తూ ఉంటే ఓర్చుకోలేనటువంటి కుచితమైనటువంటి మనస్తత్వంతో అతను జగన్మోహన్ రెడ్డి గారు నిందించే క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిందిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఈ మధ్యకాలంలో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, నేనొక్కడిని తిరుగుబాటు చేస్తానా, మీరందరూ కూడా తిరుగుబాటు చేయాలి అనే ఒక స్వభావం తీసుకొచ్చాడు. తిరుగుబాటు ఎవరి మీద చేయాలి, నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను తోసి అవతల పడేశారు, నువ్వు పరిపాలనకు పనికిరావు అని ప్రజలు విశ్వసించలేదు మిమ్మల్ని. విశ్వాసాన్ని ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిపాలనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో ఎక్కిన కాణించి ప్రతిరోజు ఎక్కడ కుర్చీ లాగేయాలనే ఒక తాపత్రయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్రిస్టియానిటీ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వాళ్ళు ఒంటరి కాదు, దళిత క్రిస్టియన్స్ 13 జిల్లాల్లో ఉన్నటువంటి 1,20,00,000 మంది దళితులందరూ కూడా 98% ఆఫ్ ది దళిత్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. తప్పు కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలు తీసుకున్న నిర్ణయం అది. జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే ప్రతి కులం ప్రతి మతం ప్రతి ప్రాంతం భుజం కలిపి మా అన్న రాజశేఖర రెడ్డి గారి కొడుకు మా దగ్గరకు వచ్చాడు మా కష్టాలు తీరుస్తాడని నమ్మి ఓట్లేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి మీరు క్రైస్తవుల్ని నిందిస్తే, క్రైస్తవులు బైబిల్ పట్టుకున్న నిందిస్తే మీరు మాట్లాడగలరా? భగవద్గీత పట్టుకున్న హిందువులు నన్ను ఓడించారని మీరు గట్టిగా మాట్లాడగలరా?
లేకపోతే ఖురాన్ పట్టుకున్నటువంటి ముస్లింస్ నన్ను ఓడించారు అని మాట్లాడగలరా? అంటే వాళ్ళిద్దరంటే భయం, క్రిస్టియన్స్ అంటే భయం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప లౌకికవాదిగా తన పరిపాలన ఎన్ని ఎంతమంది విమర్శలు చేస్తున్నా తనకు అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమని ఈరోజు ఎక్కడ నోరు తెరవలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ ఆయన హిందూయిజం మీద ఎంత నమ్మకం ఉందో, జగన్మోహన్ రెడ్డి గారికి తన నమ్మకం మీద తనకు అంత నమ్మకం ఉంది. ప్రతి వ్యక్తి ఒక నమ్మకాన్ని కలిగి ఉండటమే రాజ్యాంగం మనకు చెప్తూ ఉన్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం.